సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి లేదని టీడీపీ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తూ వస్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? జాబ్ కావాలంటే బాబు అన్నాడు, నిరుద్యోగులు 2000లో ఏది లేదు, టైం కాపీ చేసి ఆకాశం ముసలిక్కా నేను కాల్చుకుంటూ నేను వచ్చాను, వచ్చే హత్య ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లేసేయండి అనేదో మన లేకపోతే పసుకుంటుమా అని 10000 ఇటు మొదలు పెట్టాడు. అంటే గోపాలపురం మన కాన్స్టిట్యున్సీ కాదు, కొంత నాన్ లోకల్ అని ఫీల్ అవుతాడు, సో ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశము. ఎక్కడన్నా గడపడ తిరిగి అనుకోండి, గడపడ తిరిగి వచ్చాక ఆ రోజుల్లో సమస్య అడుగుతుంటారు, మా రోడ్డు బాగాలేదండి, మా ట్రైన్ లేదు, ఇది అడుగుతారు, స్పాట్ 20 లక్షలు ఇచ్చేస్తాం. ఇవాళ గోపాలపురం చక్కగా ఉంది, ఇవాళ కొవ్వూరు కూడా నేను మంచి మెజార్టీ ఎక్కడానికి నేను చాలా ధీమా వ్యాక్సిన్ చేస్తాను. వాలంటీర్ వ్యవస్థ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆపారు, సో దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా చెప్తలేరు, చెప్పాలంటే మా నాయకులే బాధలు ఉన్నారండి. బాధ అంటే మాకెవరు తెలియకుండా వాలంటీర్ ద్వారా ఇంటికి ఫ్యాక్స్ ఇచ్చేస్తారు. కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు, నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్, ఏం జరిగింది, కుండ మార్పిడి చేశారు అని వింటున్నాము, కొవ్వూరు ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడ అండ్ అక్కడ నుంచి మిమ్మల్ని ఇలా బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు? ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన చేశారు. గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు పరిపాలనలో 59 నెలలు జరుగుతుంది. 59 నెలల్లో 449000 అంటే సుమారుగా 450 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు పొడుగు అక్కజీళ్ళు, అన్నదమ్ములు, విద్యార్థులు చాలామంది వాళ్ళ సమస్య ఇప్పుడు రావడం జరిగింది. ఆ టైంలో నేను అధికారం వచ్చే చేస్తాను అని మాట ఇచ్చారు. ఆయన చేస్తాడో లేదో నమ్మకం లేదు, అయినప్పటికీ జనాలు 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గించడం అవకాశం వచ్చింది. ఇంకెంతమంది ఉన్నారు, 24 మంది ఆ రోజు ఖాళీ ఉంది, ఆ రోజు తీసుకుని వచ్చినారు. కానీ వాళ్ళ అధికారం చేపట్టాక అంటే 100 రోజులకే సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వడం జరిగింది. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా రావడం జరిగింది, అయినప్పటికీ ఏ రోజు సంక్షేమ పథకం ఆఫ్ చేయలేదు. కానీ వాళ్ళ చేసి చూపించాను కనుక ఇంకా నేను 175 ఎందుకు రాకూడదు అంటే అక్కడ మన ఎవరిది చంద్రబాబు గారి సీట్తో మొదలుపెట్టుకుని ఇచ్చాపురం వరకు 175 రావాలి అనే కాన్సెప్ట్తో నన్ను గోపాలపురం పనిచేసి నన్ను తలారి వెంకటరావు ఇక్కడ పంపించి ఇక్కడ నుంచి వనితమ్మని అక్కడ పంపించడం జరిగింది. ఆ విధంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఓకే. సో కానీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి లేదని టీడీపీ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తూ వస్తున్నారు, దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఏమండి, పని చేయనోడు ఏదో కౌరులు చెప్తాడు. 2014 నుంచి 2019 వరకు మాట ఇచ్చాడు తప్ప ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అండి? మాట గాలి చేశాడు తప్ప సుమారుగా 4 సంవత్సరాలు 6 నెలల పాటు దేనికి పనిచేయలే. ఆయన ఏం చెప్పు, రైతులు టోటల్గా మాఫీ అని బేషరతుగా మాఫీ అన్నాడు, దాన్ని చేసిన బాధ్యత లేదు. అదేవిధంగా మహిళలకి మన మీరు కట్టవలసిన ఇంటింటికి పత్రాలు పనిచేశారండి, పనిచేసే చీరా చూస్తే లాస్ట్ ఇద్దరికి అలా బ్యాంకులు డిఫాల్ట్ అయిపోయినాయి, అకౌంట్లు డిఫాల్ట్ అయినాయి. అదేవిధంగా బ్యాంకులో పెట్టిన గోల్డ్ బంగారం ఇంటికి వచ్చేద్దని చెప్పాడు. జాబ్ కావాలంటే బాబు అన్నాడు, నిరుద్యోగులు 2000లో ఏది లేదు, టైం కాపీ చేసి ఆకాశం ముసలిక్కా నేను కాల్చుకుంటూ నేను వచ్చాను, వచ్చే హస్తం ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లేసేయండి అనేదో మన లాస్ట్లో పసుకుంకుమా అని 10000 మొదలుపెట్టాడు. ప్రజలు నమ్మలే. అంటే ఫస్ట్లో 2014 అయితే చిన్న వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో చేయలేడేమో అని ఆలోచించి 40 సంవత్సరాల ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేస్తాడన్న నమ్మకంతో చంద్రబాబు పట్టంగట్టారు. రోజు చేసింది ఏం లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన చక్కని పరిపాలన చేసింది. కులం మతం పార్టీ ఎవరు సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలి ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, దానివల్ల అందరికీ లబ్ధి చేకూరింది. తలారి వెంకటరావు గడప గడపకు ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో చాలా ఉధృతంగా తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు అని కూడా చాలామంది చెప్పారు, నేను కూడా విన్నాను. ఏంటి కారణం, అసలు కారణం అంటే గోపాలపురం మన కాన్స్టిట్యున్సీ కాదు, కొంత నాన్ లోకల్ అని ఫీల్ అవుతాడు, సో ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశము? అదేం లేదండి, మించుమించుగా నన్ను ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా తలారి వెంకటరావు ఎక్కడైనా తలారి అనే బ్రాండ్ అండి. ఆ ప్రకారం ముఖ్యమంత్రి గారు నన్ను చూసిన ఆమె మీద చాలా కాన్ఫిడెన్స్ అండి, ఎంత వెంకటరావు అన్న వ్యక్తి ఎక్కడైనా నెగ్గగలదుడు అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించారు. మరి ముఖ్యంగా ఇందాక మీరు క్వశ్చన్ ఇచ్చేదానికి, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప డెవలప్మెంట్, నేను అక్కడ కరోనా వచ్చేసరికి 300 కోట్లు తార్ రోడ్లు పోసానండి, 200 కోట్లు సిమెంట్ రోడ్లు పోసా, మరి డెవలప్మెంట్ కదండి. వాళ్ళ ఏ మూలకెళ్ళినా 3 సింహాలు కనిపిస్తున్నాయండి,
బట్ ఇక్కడ ప్రధానంగా రోడ్లు బాగాలేవు, అసలు చాలా ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయండి. అందులో లాస్ట్ నేను వచ్చాక కూడా గోపాలపూర్ లో అయితే చెప్తున్నట్టు మీరు అంటే సంక్షేమ పథకాలకి దీనికి రోడ్లు మన డెవలప్మెంట్ లేదన్న దానికి ఇవాళ మూడు సింహాల లాగా ఏదండి సచివాలయం రైతు భరోసా వెంబడిషన్ ఏ గ్రామానికి కల్పిస్తున్నాయండి. చేసిన డబ్బును వృధా లేదు అంటే కదా, ఏదో అప్పులు పాలు చేసేవాడిని ప్రతిపక్షం మాట్లాడచ్చు, కానీ ఇవాళ చూసిన దాన్ని చూస్తే మన జిఆర్పి రేట్ ప్రకారం ఎన్ని చూసినా ఆంధ్ర రాష్ట్రం ఏ రేంజ్లో ఉందో మనం ప్రతిదీ నేషనల్ సర్వే చెప్తుంది అన్నింటిలో. కానీ ఇవాళ అన్ని చేసుకుంటూ ఎక్కడైనా గడపడ తిరిగి అనుకోండి, గడపడ తిరిగి వచ్చాక ఆ రోజుల్లో సమస్య అడుతుంది, మా రోడ్డు బాగాలేదండి, మా డ్రైన్ లేదు, ఇది అడుగుతారు. స్పాట్ 20 లక్షలు ఇచ్చేస్తున్నారు, దాని బిల్లు అంటే కలెక్టర్ గారు అమౌంట్ ఉందండి వచ్చేస్తుంది, ఇంకా దేనికి ఏది ఏ ప్రాబ్లం చెప్పండి. ఇక్కడ కూడా నేను వచ్చా చూస్తే ఇవాళ ఎక్కడ రోడ్లు లేని లేదు ప్రాబ్లం లేదు అని చక్కగా కొవ్వులు కూడా ఉందండి, మాటలు చెప్పొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా మీ ప్రత్యర్థి మిమ్మల్ని వెంటాడుతున్నాడు అంటే మీరు ఏమంటారు? గత 3 ఏళ్ళుగా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మీ ప్రత్యర్థి, మీరు ఎటు వెళ్తే అటు వస్తున్నారా, లేకపోతే ఆయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తున్నారా? ఏమండి నాకు ఎవరు వెళ్ళే పరిస్థితి కాదు, దాని గురించి కాదు. 2014 ఆయన కలిసితే పోయి చేసాం ఒకప్పుడు. మన గోపాలపురం ఉంది, కంచుకోట తెలుగుదేశం అనే ముద్ర ఉందండి, దాన్ని బ్రాండ్ మార్చి వాళ్ళ 40,000 మెజార్టీతో మన మన జగన్మోహన్ గారు మన ఆయన సంక్షేమ పథకం చేస్తారన్న నమ్మకంతో ఆ రోజు నన్ను నెగ్గించారు. అదే రేంజ్లో ఇవాళ గోపాలపురం చక్కగా ఉంది, ఇవాళ కొవ్వూరు కూడా నేను మంచి మెజార్టీ నెగ్గడానికి నేను చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాను. కానీ తానేటి వనిత గారి వల్ల ఇక్కడ కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో అని విన్నాం, అందుకే ఆవిడ అక్కడ వేశారు అని. సో అక్కడ టీడీపీ కంచుకోట కాబట్టి మరి గోపాలపురం పరిస్థితి ఏంటి? ఏమంటే ఇప్పుడు గోపాలపురంలో మరలా మంచి మెజార్టీ నెగ్గ తానేటి వనిత గారు నెగ్గుతుంది, అదేవిధంగా కొవ్వూరు కూడా. ఎందుకంటే నేను కొత్త అయినప్పటికీ ప్రతి గ్రామంలోనూ ఇప్పటికీ మెజార్టీ పంచాయతీలన్నీ సుమారుగా నేను తిరగడం జరిగింది. ఏ పంచాయతీకి వెళ్ళినా వాళ్ళ స్పందన తెలిసిపోతుంది. నేను గతంలో కూడా నాకు అందరూ సర్వే ఇంటెలిజెన్స్ సర్వే మనం అన్ని చేయడం జరిగింది, 8 నుంచి 10 వేలు మెజార్టీ ఇచ్చారు. నేను ఆ రోజు 5 వేలు చెప్పి మెజార్టీ వస్తుందండి, కానీ మనకు 40 వేలు మెజార్టీ వస్తుందండి. కానీ ఇవాళ కూడా ఇక్కడ కూడా నేను వెళ్ళినా కూడా వాళ్ళు మాట్లాడే మా విధానం కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ, ఎందుకంటే బాబు బాబు లేకపోతే వాళ్ళ మీ బతకలేము, కొడుకు చూడకపోయినా కూతురు చూడకపోయినా కోడలు చూడకపోయినా జగన్మోహన్ ఇచ్చి పెన్షన్తో బతికేస్తున్నాం బాబు అని చెప్తాను ధైర్యం చెప్తాను. బట్ ఆ పెన్షన్ ని టీడీపీ వాళ్ళు కొంత ఆపారు, సో వాలంటీర్ వ్యవస్థ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆపారు, సో దాని గురించి మీరు ఏమంటారు? వాలంటీర్లు ఏమనుకుంటున్నారు అసలు? ఏమంటే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ మీద అక్కస్తో చాలా ఉన్నారండి, ఎందుకంటే దేశంలో ఎక్కలేని వ్యవస్థ ద్వారా కరోనా టైంలో వాళ్ళ వాల్యూ తెలిసింది, చక్కని పరిపాలన వాళ్ళ చక్క చేయడం. దాని చూసి గౌరవ ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ఆంధ్ర రాష్ట్రం బేసిక్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను, దీన్ని చూసి మన జరిగిన రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థను అవలంబించారు వాళ్ళ కూడా బాగుందని. అదే రీతిలో వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే వాలంటీర్ లేదు వాళ్ళు పనిచేసేస్తా వాళ్ళ మనుషులు అలాగే లేదండి, అందరూ కావాలని ఊళ్ళో ఎవరు పనిచేసే బాగుంటే వాళ్ళని తీసుకున్నారు, సచివాలయ ఎంప్లాయీస్ కూడా ఏపీఎస్ ద్వారా సెలెక్ట్ చేసి తీసుకున్నారు, అందుకే ఏమి లేదు, నిష్పక్షపాతంగా వాలంటీర్ వ్యవస్థ జరుగుతుంది. నిజంగా చెప్తలే చెప్పాలంటే మా నాయకులే బాధలు ఉన్నారండి, బాధ అంటే మాకెవరు తెలియకుండా వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. డెఫినెట్లీ అంటే అంటే ఎమ్మెల్యే అభ్యర్థి పేరు కాకుండా వాలంటీర్ పేరు గుర్తు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజల్లో, మరి ఇది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా మీకు ఓట్లు వేయడానికి? ఏమంటే ఇప్పుడు తలా రంగటం అని 1 నెల 2 నెలల ముందు జగన్మోహన్ గారు పంపించారు ఇక్కడ కొవ్వూరు, ఎందుకంటే ఇక్కడ అక్కడ ఇంచుమించుగా జగన్మోహన్ గారు చేశారనే నా కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ గ్రామంలో. అదే వాళ్ళ అమ్మ పెన్షన్ ఎవరు వస్తున్నారంటే మా దేవత వాలంటీర్ అంటున్నారు తప్ప జగన్మోహన్ గారు కూడా అంటలేదండి, ఎందుకంటే ఇక్కడికి గ్రామాల్లో చక్కగా ఎవరు ఇచ్చారు లాస్ట్ ఫైనల్గా పెన్షన్ జగన్మోహన్ ఇచ్చారు అందరూ తెలిసింది. ఆ విధంగా ఉంది తప్ప ఎక్కడ ఏ విధంగా ప్రాబ్లం లేదండి, చక్కగా ఉంది. గతంలో 2004లో దివంగత ముక్తి రాజశేఖర్ గారు ఉచిత కరెంట్ రైతులకు ఇస్తారంటే తీగలమే బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి ఇవాళ నేను అధికారం వచ్చే 10 గంటలు ఇచ్చేస్తాను, 24 గంటలు కరెంట్ ఇచ్చేస్తాను, అదే మాట్లాడి. కానీ వాలంటీర్ వ్యవస్థ మొదట్లో బాగా పనిచేసింది, లాస్ట్ చివరి వరకు కూడా బాగా పనిచేసింది, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ప్రభుత్వ పనులు కాకుండా పార్టీ పనులు ఎక్కువ చేస్తుంది, ప్రజల్లో ఒత్తిడి తీసుకొస్తుంది మా పార్టీకే ఓటు వేయాలని అని కూడా ఒక ఆరోపణ ఉంది, దాన్ని మీరు ఎలాగా సమర్థించుకుంటారు? అలాంటిది లేదండి, ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ ఈసీకి చంద్రబాబు కంప్లైంట్ ఇప్పించాడండి, దాని మీద ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ ఆఫ్ చేయమన్నారు ఆ ప్రకారంగా, అందువల్ల ఆగింది తప్ప ఏమి లేదు. వాలంటీర్లు ఏదైతే ఉందో గవర్నమెంట్ తరఫున అన్ని పనులు సక్రమం చేయడానికి ఒక వ్యవస్థ ఉపయోగపడింది, అదే వాలంటీర్ వ్యవస్థ అండి, అంతే తప్ప ఏది. కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనిత గారు కొంత కమ్మ సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు అని వినికిడి, సో వాటికి వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళ గురించి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు? అలాంటిది ఏం లేదండి, అసంతృప్తి లేదు. కుటుంబంలో ఉన్నప్పుడు
ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి గ్రూప్లు ఇప్పుడు మనకు అంత తెలిసిందే కదండి. రాష్ట్రం పార్టీ పెద్ద మన యువజన శ్రామిక రైత కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఇవాళ బ్రాండ్ నేమ్ ఉంది అది. అలాంటి పార్టీలు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న ఉండొచ్చు. దాన్ని వచ్చే మాకు ఇన్ఛార్జికి ఇచ్చిన రాజకృష్ణ గారు వచ్చాక ఎక్కడెక్కడ నేను తిరుగుతుంటే ఆయన పైన అన్ని చక్కబెట్టుకు వస్తారు. అలాగే నాకు ఏ ఇబ్బంది లేదు. అలాంటి గ్రూపులు గీపులు ఏం లేవండి. మొత్తం చక్కగా జరుగుతుంది.